వైష్ణవిని ముందు ఆహ్వానిద్దాం. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం చిన్మయి హరిహరన్. అమృత సినిమా నుంచి ఏ దేవి వరము నీవో.
కాదు, సంగీత ప్రియులకు కూడా అనుకోవచ్చండి. నిజంగా కూడా అంత బాగా పాడేవారు, నిజంగా చాలా బాగుంది. అలాగే కోరస్ పాడిన పిల్లలు, చిన్నారులు, వాళ్ళు ఎంత చక్కగా పాడారు వాళ్ళు. అలాగే మధ్యలో ఫ్లూట్ వచ్చిందండి ఎక్కడో బిగినింగ్లో, బ్యూటిఫుల్, చాలా బాగుందండి అది. థ్యాంక్ యూ. నాకు పాట ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పులకాంకురితమైంది, వెంట్రుకలంతా కూడాను నిక్కబడుచుకొని ఇంతవరకు మామూలు పరిస్థితికి రాలేకపోతున్నాను నేను. కారణం, దానికి ముఖ్యమైన కారణం ఏఆర్ రెహమాన్. ఇందులో మామూలుగా ఈ పాటలో మామూలుగా వచ్చేటటువంటి ఏ కార్డ్ ప్రోగ్రెషన్ మామూలుగా లేదు. ఎవ్రీ కార్డ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కార్డ్. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి హార్మనీ కనపడుతుంది ఇందులో. ముందు ఎంత చక్కలి గిల్గిల్ అనేటటువంటిదే, అది అందులో ఒరిజినల్ వేరే ఉంది. దాన్ని సుందరామూర్తి గారు తీసుకున్న పద్ధతి, కళ్ళు జిల్ 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 జిల్, చెక్కిళ్ళు ముద్దు పెడితే, నే ముద్దు పెడితే నీ కళ్ళ, అమ్మాయిని ఎంత బాగా తీశారో సినిమాలో, నేను ముద్దు పెడితే నీ కళ్ళల్లో వచ్చే వెలుతురు, నువ్వు పడే ఆ చక్కలి గిలికి నువ్వు నవ్వే నవ్వు నాకు ఎంత ఇష్టమో, ఏ దేవి వరము నీవు, విత్ ది సేమ్ థింగ్, వెంటనే ఒక చిన్న పెయిన్, చిరు నీడలేల కనుల, నీ కళ్ళల్లో ఎందుకు ఆ చిన్న దుఃఖానికి సంబంధించినటువంటి నీడలు ఎందుకు. గొప్ప వేదాంతాన్ని చెప్పారు వేటూరు సుందరరామూర్తి గారు. నీకేం చెప్పను తల్లి, నేను ఏం చెప్పమంటావు నీకు. భగవంతుడు చిరంతనంగా నీకు ఆయుస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ గాత్రాన్ని కాపాడి, నువ్వు ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకొని భారతదేశపు సంగీత చరిత్రలో నీది కూడా ఒక మంచి చాప్టర్గా ఉండిపోవాలని మనసారా వేడుకుంటున్నాను.